కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సమస్య పూర్వక వాతావరణం ఉండాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. తమ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తున్నామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. స్కైవేలు నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. ఇక తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దనల ప్రధాని మోదీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ కూడా డెవలప్ కావాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కారణంగా 15 రామగుండం ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం యొక్క రాష్ట్రం వెనుకబడుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మా ప్రభుడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకుని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజ్ ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసిజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను ఇచ్చి రాష్ట్ర పురోగతిలో విద్యుత్ 85% రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో పోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం పీసీ సంస్థకు సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులు సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకుని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.